హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చి ఇంట్లో చాలా ఇబ్బంది, అప్పులు, బాధ ఇంట్లో మనకు ఉంటే మనం ఏం చేయాలి అన్న దాని మీద చిన్న పండితులు కూడా చెప్తున్న సూచనలు, రెమెడీస్. అవి ఏంటంటే, స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలి, కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి, అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుందంట. చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఆరు బయట గురువారం రోజున అర కేజీ చక్కెర పోసి ఆహారం చీమలకు కల్పించాలి. చీమలకు ఆహారం కూడా పెట్టాలి. దీపావళి అమావాస్య రోజున 108 నాణ్యాలతో లక్ష్మి అష్టోత్తరం చేసి వాటిని ధనం ఉంచే పెట్టెలో బీరువాలో భద్రపరచాలి. 20 శుక్రవారాలు లక్ష్మి అష్టోత్తరం సహిత కుంకుమ పూజ చెయ్యాలి. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున కుబేర స్తోత్రం 3 సార్లు పారాయణం చేయాలి. సన్నిహితులకు వెండి విగ్రహాన్ని దానం ఇవ్వాలి. పుట్టింటి నుంచి 2 దీపపు కుందలు తెచ్చుకుని నిత్యం దీపారాధన చేస్తూ పుట్టింటి నుంచి తెచ్చుకున్న దీపపు కుందల్లో దీపారాధన రోజు చేస్తూ ఉంటే తద్వారా రుణబాధలన్నీ తీరి, అప్పులు రుణాలు అన్నీ తీరి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for the watching, friends. Thank you.